హాయ్ వ్యూవర్స్, ఈరోజు వాతావరణం చాలా చల్లగా కూల్గా మబ్బులు మేఘాలతోటి చాలా ఆహ్లాదంగా ఉంది. మా ఎస్బీ ఛానల్లో మీకు ఏదో ఈరోజు వీడియో చూపించాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఏం చూపించాలా అని ఆలోచిస్తుంటే ఇదో చూసారా పిల్లలు ఎలాగా పరిగెడుతూ మా ఇంటి చుట్టుపక్కల పెరట్లేదు మొక్కలు పచ్చని చెట్లు చాలా ఆహ్లాదంగా కంబరాలు ఎంతో చక్కగా ఉన్నాయో వీటన్నిటిని చూస్తుంటే చాలా మనసుకి ఆహ్లాదంగా చాలా సంతోషంగా ఉంది. వీటన్నిటిని కూడా మీకు చూపించాలని చెప్పేసి మాకు ఊడి మరి పిల్లలు మీకు చాలా మీకు తెలిసిన గడ్డి బాంబులు ఊడి ఇంటి పెడితే అది పిల్లలని తీయటానికి చాలా ఆనందపడుతూ ఉంటారు. మాకు కూడా ఇటువంటి గడ్డి బాంబులు ఊడి గుడ్డు పెట్టింది పిల్లలు వెళ్తున్నారు తీసుకురావడానికి. అది చూడండి, అది కోడిగుడి తీసుకుని వాళ్ళ సంతోషం చూడండి ఎంత ఆనందపడుతున్నారు. ఇవన్నీ కూడా మీకు చూపించాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది మా ఇల్లు, మా వాతావరణం, చుట్టూ మొక్కలు, ఇదంతా చూడండి ఎంత చక్కగా ఉందో పచ్చతనం. ఇంటి చుట్టూరు పచ్చగా ఉంటే మన ఆరోగ్యానికి మంచిది. ఇది ఇదిగో చూడండి, అది మరి వామ్ మొక్క అంటే ఈ మొక్క మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. ఆకులని మరి ఈ కట్ చేసినటువంటి ఆకులని జాగ్రత్తగా మరి స్కేది అంటుకోకుండా ఏదైనా చూడండి ఆకులు కట్ చేస్తున్నారు. స్లో మోషన్లో పడుతున్నాయి కదండి ఈ ఆకులని వీటిలో శుభ్రంగా కడిగి వీటితో పచ్చి వేసుకుని తింటే మరి చాలా బాగుంటుంది. అసలే వర్షం పట్టడానికి రెడీగా ఉంది మబ్బులు మేఘాలతోటి వాతావరణం అంతాను. లేకుండా ఆకులు కడుగుతున్నారు, వర్షం మొదలైంది. సరే ఎంత గట్టిగా వర్షం పడుతుందో, అసలే వర్షాకాలం. ఈ వర్షాకాలంలో అమ్మ చేతి వంట తినాలని చెప్పేసి అందరూ మరి వర్షంలో వేడివేడికి ఏదైనా తినాలని చెప్పేసి ఆశపడుతూ ఉంటారు. కొన్ని మా అమ్మమ్మ మరి పిండి కలుపుతుంది. ఇప్పుడు వేడి బజ్జీలు మన కోసం రెడీ అవుతాయి. వామ్మక్ బజ్జీలు ఆరోగ్యానికి చాలా మంచిది, పిల్లలు కూడా మరి ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఇవన్నీ రెడీ అయిపోయింది వామ్ బజ్జీలు. అబ్బబ్బా చూడండి ఎంత దోరగా ఏగి సరదాగా చాలా చక్కగా చూడటానికి కూడా కంటికి చాలా ఇంపుగా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. మరి ఇవి వేడివేడిగా వర్షం పడుతున్నప్పుడు తింటే ఎంత బాగుంటుందో చూడండి. ఈ యొక్క రెసిపీని ఎస్బీ ఛానల్ నుంచి చూపించాలనుకున్నాను. రోజు వర్షం పడుతుంది, వర్షంలో తింటే ఎంతో హాయిగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది.